What's up, Hyderabad? What the hell in heaven is happening, sir? అసలు మీరు ఏం చేసిండ్రయ్యా ఈ సినిమాతోటి నాకు అర్థం కావట్లేదు. మీ రెస్పాన్స్ చూస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి చెప్తున్నా నేను. బాబా బాబా బా, అసలు ఇట్లాంటి ఒక సినిమా ఈరోజు సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకు పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఇందాక లోపలికి వస్తుంటే ఈ నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ మా పేరెంట్స్ చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తుండే ముర్మురాలు కొనుక్కొని ప్రసాద్లో సినిమా చూసి అదే మా వీకెండ్ మాకు మాకు రిక్రియేషన్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అదే. సో ఈరోజు మా సినిమా ప్రసాద్లో లాస్ట్ వన్ వీక్ నుంచి హౌస్ఫుల్స్ నడుస్తుంది. ఎక్కడ చూసినా అసలు ఒక బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇదే నెక్లెస్ రోడ్ ఇదే ట్యాంక్ బండ్లో మీ అందరితో మా సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే నాకు నిజంగా ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుంది. అండ్ కలలని నిజం చేసే ఆడియన్సే తెలుగు ఆడియన్స్. అందుకే అక్కడ రాసింది కదా చింతకాయ రసం మా తెలుగు ఆడియన్స్ ఆసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక రెస్పాన్స్కి మేము జనరల్గా ప్రమోషన్స్లో మీరు మా ముగ్గురిని కానీ అనుదీప్ని కానీ మా అందరినీ చూస్తుంటారు. మేమంతా కనిపించే జాతిరత్నాలు కానీ యాక్చువల్గా ఈ సినిమాకి కనపడని జాతిరత్నాలు మా నాగశ్విన్ ప్రియాంక స్వప్న. నాగశ్విన్ నేచర్ ఏంటంటే ఈ సినిమాకి తను మేబీ ఇందాక మనోహర్ చెప్పినట్టు మహానటికి ఎంతైతే కష్టపడ్డాడో దానికంటే ఎక్కువ కష్టపడి ఉంటాడు ఈ సినిమాకి. ఎంత ప్రాణం పోసేసినా స్క్రిప్ట్లో కానీ ఆ సినిమా కరెక్ట్గా రావాలని ఆయన ముందుకు రాడు. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడో తెలియదు. సో ఈ సినిమాకి నిజమైన జాతిరత్నాలు వాళ్ళు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇందాక చెప్పా కదా నెక్లెస్ రోడ్ మీద మురుమురాలు తినే బ్యాచ్తో పెట్టి ఇంత పెద్ద సినిమా తీయాలంటే అది వాళ్ళ వల్లే అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుదీప్, చాలా ఇప్పుడు డిస్కషన్ అయిపోయింది అనుదీప్ ఏం చదివాడని చెప్పేసి. ఏరోనాటికల్ ఇంజనీరింగా పిహెచ్డియా? ఇప్పటికైనా నిజం చెప్పు అనుదీప్. అన్ని చదివాడు. నేను నిజం చెప్పాలా? నేను చెప్పేస్తా అనుదీప్ చెప్పాలా? నిజంగా చెప్తున్నా నేను అనుదీప్. ఈ 2.5 ఇయర్స్ ట్రావెల్లో నేను అనుదీప్ నాకు సీక్రెట్ ఏంటంటే అనుదీప్ జీవితాన్ని చదివాడు. అండ్ చాలా గట్టిగా మానవత్వం నేర్చుకున్నాడు. సో దానికంటే పెద్ద డిగ్రీ నాకు తెలిసి దానికంటే పెద్ద డిగ్రీ లేదు. కానీ నిజమైన డిగ్రీ కూడా సంపాదించుంటే బాగానే ఉండేది మా అమ్మ. నీ దగ్గర రియల్ డిగ్రీ లేక ఇట్లాంటివి చెప్పి కవర్ చేయాల్సి వస్తుంది. పాలకూర పప్పు. నాకు ఈ సినిమా మా అందరికీ చాలా ఇంపార్టెంట్ సినిమా. అండ్ మేమందరం నాగి కానీ అందీప్ కానీ నేను కానీ మేమందరం చాలా కలలు కన్నాం ఈ సినిమా మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇందాక రాహుల్ చెప్పినప్పుడు నిజంగానే అలానే వచ్చాడు నరేషన్కి. ఒక డైరెక్టర్ని కలుస్తున్నా అనుకున్నా కానీ టుడే ఐ హ్యావ్ అ బ్రదర్ విత్ మీ. సో ఇంకా దీనికంటే ఎక్కువ నేను నీ గురించి మంచి చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్. అనుదీప్ నాగి వీళ్ళంతా ఏజెంట్ కానీ చిచోరే కానీ ఇవన్నీ వచ్చే ముందే నాలో బిలీవ్ చేసి ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ దర్శి, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిపోయింది చాలా పెద్ద పార్టీ చేసుకోవాలరా మనం. పార్టీ మీ ఇద్దరిలో పార్టీ ఎవరిస్తారో డిసైడ్ చేసుకోండి. రాయల్ విల్లాస్ తీసుకుపోరా ఫస్ట్ చేసుకుందాం పార్టీ. రాయల్ విల్లాస్ సెట్ అంటే ఈ సినిమాలో ఏమంటారు దాన్ని పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా కామెడీ అన్నా అది చేయలేము. వీళ్ళు ఏదో చేస్తుంటే నేను రియాక్ట్ అయ్యాను అంతే. సో నా క్రెడిట్ అంతా వాళ్ళకి ఇచ్చేయండి, చెక్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఫారియా, వేర్ ఆర్ యూ? యుద్ధమేమి జరగలే సుమలేమి మసుగాడి మనసుకే ఓటేసావే. దానికంటే ఎక్కువ పాడితే నిజం ఏదన్నా ఉందనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫారియా. యా థ్యాంక్ యూ సో మచ్. తన ఫస్ట్ సినిమా అండ్ ఎంత బాగా చేసింది. అగైన్ నేనేం పెద్ద పర్ఫామ్ చేయలేదు, తను పర్ఫామ్ చేస్తుంటే రియాక్ట్ అయ్యాను. సో థ్యాంక్ యూ. క్రెడిట్ అంతా అటు చెక్స్ ఇటు గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు ఇందాక చెప్పినట్టు ఎన్నో క్లాసిక్ మూవీస్ మీ మూవీస్ అని చూసి నేర్చుకున్నదే మేమంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్.
ఇందాక యాక్చువల్గా అమెరికా ఫ్లైట్ లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం లేదు, లేకపోతే పేరు పేరున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. ఎంటైర్ సపోర్టింగ్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆర్ మెజీషియన్ రదాన్, మా సినిమా నీ మ్యూజిక్తో ప్రాణం పోసావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెమెరా కొంచెం అటుకుడు తిప్పుతుండండి మధ్యలో. థ్యాంక్ యూ గాయ్స్. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొన్న ఇవాళ ఎయిర్పోర్ట్లో వస్తున్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఆపి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు, సార్ మా మదర్కి ఒంట్లో బాగుండట్లేదు చాలా రోజుల నుంచి, అండ్ చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఆమె యాక్చువల్ ఒక సినిమా చూడడానికి బయటకు వచ్చింది, అండ్ మేము మా ఫ్యామిలీ కంటిన్యూస్గా నవ్వుకున్నాం. చాలా రోజుల తర్వాత ఆమె అంత ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమెను అంత హ్యాపీగా చూసాం మేమని. ఈ సినిమా అదే అండి, ఎన్ని 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 బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చినా, ఎంత బ్లాక్ బస్టర్ అని అందరు చెప్పినా దీనికంటే పెద్ద గిఫ్ట్ ఈ సినిమాకు ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ అబ్బాయి థ్యాంక్ యూ ఆ సెక్యూరిటీ గార్డ్ ఓ మాట అన్నాడు, తన బ్లెస్సింగ్స్ పంపించిందండి, మీరు సక్సెస్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటుంది అండి. ఇలాంటి కోట్ల మంది ఫ్యామిలీస్ అక్రాస్ ద వరల్డ్, తెలుగు ప్రేక్షకుల్లో ఎంతోమంది ఫ్యామిలీస్ అమ్మలు చెల్లెలు అందరూ ఇలా కోరుకున్న వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డాను, మేమందరం ఈ స్టేజ్ మీద నిలబడ్డాము. ఇలాంటి ఎన్నో బ్లెస్సింగ్స్ ఈ సినిమాని ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్ చేశాయని నేను గట్టిగా నమ్ముతాను. ఏంటి ఏమంటున్నావు? నాకు నా యాక్చువల్గా ఈరోజు మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కళ కూడా నిజం చేసి వాళ్ళ స్ట్రెస్ తగ్గించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. ఒక్కటే ఒక మీరు ప్రతి చోట థియేటర్స్లో కానీ మీరు చూసే అభిమానం, మీరు చూపించే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతర్ అంటే అది కూడా సెట్ అన్నారు, అటు చిచోరేలో యాసిడ్ అంటే అది కూడా సెట్ అన్నారు, ఇప్పుడు జోగిపేట్ శ్రీకాంత్ అంటే అది కూడా సెట్ అన్నారు. ఇలా మీ ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెస్పాన్స్ థియేటర్లో చూసిన తర్వాత నాకు ఒక్క ధైర్యం చేయాలనిపించింది. జనరల్గా సినిమా చూస్తున్నప్పుడు, నా సినిమా ఒకవేళ చూస్తున్నప్పుడు ఎవరన్నా అరే హీరోది ఏ ఫ్యామిలీ రా అని అడిగితే మీ ఫ్యామిలీ అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, జోగిపేట్ బాయ్స్ ట్రావెలింగ్ టు అమెరికా. $1 million కొడుతున్నామా ఈ వీకెండ్? ఇది యాక్చువల్గా సర్ప్రైజ్ రివీల్ చేయాలో తెలియదు, బట్ న్యూయార్క్, లండన్ అమెరికాలో లేదు కానీ డల్లాస్, యూరప్ అన్ని కవర్ చేస్తున్నాం. ఆమె రాణి సిటీస్లో గ్రీన్ స్క్రీన్ పెట్టేసి అది కూడా వేసిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అమెరికా, సీ యూ దిస్ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. నేను ఇందాక కింద కూర్చున్నప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. తొందర చెప్తా. ఓకే మీరు కూడా జాగ్రత్త వినురి, సపోర్ట్ చేయకుర్రి, సరేనా? అనుదీప్ నువ్వు కూడా విను. జాతిరత్నాలు పార్ట్ 2 చేస్తే ఎట్లుంటది అంటావు? వారిని మళ్ళీ రాయాల స్క్రిప్ట్ అని మన టెన్షన్ లోకి వెళ్ళిపోయినప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేయండి పాపం. ఉంటదంట కన్ఫర్మా? సీక్వెల్ కన్ఫర్మ్. జాతిరత్న కొంచెం చిట్టితో సీన్స్ పెంచుతావు దాంట్లో. డెఫినెట్గా ఫరియా ఒకసారి స్టేజ్ మీద ఫరియా. మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి, దీని మారు చిన్నోళ్ళమే ఈ స్టెప్పులు ఆడిస్తీవే, నసీపు పాడు నోడి నవాబు చేసేస్తీవే. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్. జాతి రత్నాలు 2 ఉంటే గనక మీరు ముగ్గురు కాదు, నాకు తెలిసి ఆ ఫోర్త్ హీరోని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది, మిస్టర్ అనుదీప్. సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఏ ఇది జోగిపేట బస్సు కాదు ఆపడానికి, ఇది ఫ్లైట్. ఎవరు ఆపరు, ఇంకా బయలుదేరండి. థ్యాంక్ యూ కొంచెం అంటే అటు వెళ్ళండి. ఈలోపు లెట్స్ హ్యావ్ మీమర్స్ వీడియో ప్లీజ్.